అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారిని ప్రతి ఒక్కరు పలకరిస్తూ ఉన్నారు. ప్రభాస్ గారిని ఇట్లా ఎప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తుంటే ఆయన ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఫ్యాన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు. నిజంగా ఇది అందరికీ ఒక చేదు వార్త అనే చెప్పాలి. మీరు ఆ రోజు అక్కడే ఉన్నారు కదా, అందరూ విజిట్ చేయడం అంతా చూస్తూ ఉన్నారు కదా, ఏమనిపించింది ఏంటి? ఏమనిపించింది అంటే నాకు ప్రభాస్కు ఒక తండ్రి, చాలా కాలం క్రితమే తండ్రి పోయారు. తను ఇవాళ తండ్రి పోయినట్టుకి ఇంత సూపర్ స్టార్ కాదు అనుకోండి, ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు. బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్, పాన్ ఇండియానే కాదు, పాన్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు తనకి తండ్రి స్థానంలో పెదనాన్న ఉండి కృష్ణరాజు గారు మంచి అనుభవం, జీవితంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన, ఆయన సలహాలు సంప్రదాయాలు ఆ పిల్లాడికి చాలా అవసరం ఈ పరిస్థితులు. ఎందుకంటే పెద్ద పొజిషన్లో ఉన్నాడు కనుక మంచి చెడు, ఎంతమంది సలహాదారులు, మిత్రులు, స్నేహితులు ఎంతమంది ఉన్నా ఈ పొజిషన్ బట్టి ఆయన ప్రభాస్కు ఉన్న స్టార్డమ్ బట్టి ఉంటారు కాలిఫోర్నియా. బట్ ఎంత ఉన్నా కూడా హార్ట్ టు హార్ట్ అనేది ఉండాలి ఒకడు. అది ఆ హార్ట్ టు హార్ట్ అయిన కృష్ణరాజు గారు పోవటం అనేది పిల్లాడికి కాస్త వాక్యూమ్ కొంచెం, ఆ వాక్యూమ్ నుంచి అందుకనే చాలా ఆ మనసులో ఒక ఏకాంతం ఫీల్ అవుతున్నాడు. అయ్యో నా ఏదో కృష్ణరాజు గారు అంటే ఒక వ్యక్తి అయినా పెద్ద అండ కదా, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పర్సనాలిటీ. సో ఆ అండ పోయింది తను ఇప్పుడు తను అనే ఒక కాలం సాగుద్ది ముందుగా ఆ వాక్యూమ్ ఉంది, ఆ వాక్యూమ్లో ఉన్నాడు. వ్యాఖ్యం నుంచి త్వరలోనే బయటపడతాడు, పడాలని కూడా కోరుకుంటున్నాను. అది జరుగుద్ది కూడా. అండ్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నట్లు అనుష్క గారు విజువల్ చూసిన తర్వాత చాలామంది కూడా అనుష్క గారు మాత్రమే వచ్చారని కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కాంట్రవర్సీస్ అసలు అనవసరం, కానీ వారికి ఉన్నటువంటి బాండింగ్ మాత్రమే కనిపిస్తూ ఉండింది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రభాస్ గారు మ్యారేజ్ ఒకటి హైలైట్ చేస్తూ ఉన్నారు, అనుష్కని ప్రభాస్ని. అంటే మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్లో తమిళ్స్ అలా పెడుతున్నారు, దానికి మీరు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను అసలు నేను అన్నది వేరు, వాళ్ళు తమిళన్స్ పెట్టడం ఏదో పిస్తారంగా పెడుతున్నారు, కానీ నేను అన్నది ఏంటంటే మన ఆయన ఆఖరి కోరిక కోరికలో మూడు కోరికలు ఉన్నాయి. అందులో ఆఖరి ముఖ్యమైన కోరిక ప్రభాస్కు పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఆ మనవడితో నేను ఆడుకోవాలి అని కోరుకున్నాడు ఆయన. అందుకని మన శాస్త్రం ప్రకారం ఇప్పుడు కూడా ఒక బ్యాడ్ జరిగినప్పుడు, ఒక సో ఇది జరిగినప్పుడు ఆ వన్ ఇయర్ మళ్ళీ సంవత్సరీకరణ జరిగేటప్పుడు ఒక శుభకార్యం కూడా ఇంట్లో జరగాలంటారు కనుక ఆ శుభకార్యం జరగాలి. అది ప్రభాస్ పెళ్లిగా ఉండాలి, ఆయన మనసు కూడా ఆత్మ కూడా శాంతిస్తుంది, చూడాలనుకున్నవాడు ఆయన ఫస్ట్ ఇయర్ లోపు జరగాలి, శుభకార్యం జరగాలంటారు. ఆ శుభకార్యం తన పెళ్ళికి అయితే బాగుంటుంది అని చెప్పాను. అప్పుడు వాళ్ళు అనుష్క అంటే అనుష్కది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేక స్నేహమా నీకు తెలియదు నాకు తెలియదు, అది స్నేహమా ప్రేమ తెలియదు. అది ప్రేమ స్నేహమే ప్రేమే అయితే మరి ఇప్పటికి ఎందుకు జరగలేదు, ఇప్పటికి ఆయన తండ్రి కోరికని కాదనుకుండా ఉండేవాడు కాదు కదా, సో అది స్నేహమా? సో అది అన్ని క్వశ్చన్ మార్క్ వాళ్ళిద్దరికే తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహమా ప్రేమని. వాళ్ళిద్దరు ఎక్కడో ఎక్కడో తిరిగినట్టు, ఇద్దరు కలిసి ఎక్కడో ఊరు టూర్ వెళ్ళినట్టు, జాలి ట్రిప్లు వెళ్ళినట్టు కానీ ఎక్కడ ఇవి ఎక్కడ దాఖలు లేవు. సో మనంగా ఊహించుకుంటామే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, వాళ్ళ పెళ్ళి అది ఆ అమ్మాయితో పెళ్ళి అవుద్దా లేకపోతే ఇంకోరితో పెళ్ళి అవుద్దా, పెళ్ళి మాత్రం జరగాలి నా అని నేను నా యొక్క అభిలాష అది. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన చనిపోతూ కూడా ఆ మాట అనుకుని చనిపోయాడు, చనిపోవడానికి ముందు కూడా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు చాలా నాతో నాలాంటి వాళ్ళతో కూడా ఆ పెళ్లి ఆ పిల్లాడు పెళ్ళ వాడి పెళ్ళి వారి పెళ్లి చూస్తే, ఎందుకంటే ఆయనకి మగపిల్లలు లేరు కదా, ఆయన కొడుకుగా ఈయనే. సో పెళ్లి చూడాలి, మనవాడిని చూసుకోవాలి, అది ఉంటుంది కదా. కొడుకు అంటే ఇంటి పేరు, ఇంటి పేరు అనేది కొడుకుకి వస్తుంది. అది ఆ ఉద్దేశంతో ఆయన కొడుకు చూడాలి, ఆడుకోవాలి అని కోరుకున్నాడు. కనుక ఆయన చనిపోయినాక ఆ కోరిక కనీసం ఆయన ఆత్మశాంతికి ఈ పెళ్లి జరగాలి, అతని పెళ్లి జరగాలి అన్నాను. అనుష్కతోటో ఇంకోరితోటో అని నేను చెప్పలేదు, వీళ్ళు తమలేను పెట్టేశారు, అది తప్పు కూడా. సోషల్ మీడియా కూడా ఒక ఇంటర్వ్యూ ఒక మనిషితో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అది చెప్పిన యొక్క ఎసెన్స్ని పెట్టాలి, రాంగ్ టైంలో పెడితే అనవసర అపోహలు అనర్ధాలు వస్తాయి అది.